మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ అభివృద్ధి చేయని ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ వల్లే ఈటల పేరు ప్రజలకు తెలిసిందన్నారు. ఏనాడు బీసీల అభివృద్ధి కోసం ఈటల కష్టపడలేదని విమర్శించారు. ఈటలది బయట బీసీ కార్డు, లోపల ఓసీ కార్డు అన్నారు. ఎవరి మీద రాని ఆరోపణలు ఈటల మీదనే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. అలాంటి పని చేసి ఉంటే నువ్వు చేసేవాడు ఆరు సార్లు చేయలేదు కనుక నేను ఫ్యూచర్లో కూడా అటువంటి పని చేయనన్నావు. మరి ఇవాళ నువ్వు చేసేది ఓటుకిచ్చి 5000 రూపాయలకు ప్రజలు లొంగుతారనుకున్నావా? అడుగు తీసి అడిగేస్తే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఇచ్చినవే ఏం చేయలేకపోయాడు. 10 ఎకరాల మేము ఈ ఊరికి అభివృద్ధి చేసింది ఏం లేదు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలే అమలు చేయాలి. ఒక మంత్రిగా ఉండే సగమే చేయలేదు. రేపు ఎలక్షన్లో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తా అంటే ఇట్లా అమ్ముతారు. నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యే ముచ్చటనే లేదు కానీ ఒకవేళ ఊహించుకున్నా ఏం చేయగలుగుతాడు అనేది మాత్రం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఆయన కోరిక కూడా ఆలోచన చేసుకోవాలి. పార్టీ పుట్టిన తర్వాత ఆయన వచ్చిండా, పార్టీ పుట్టబోదు నుంచి కేసీఆర్ ఎమ్మడి ఉండడా అని ఆలోచన చేసుకోవాలి. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ గురించి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన జాయిన్ అయ్యండి. జాయిన్ కాకముందు తెలంగాణలో ఏ ఒక్క జిల్లాలైనా ఆయన పేరు తెలుసా? ఆయన ఎవరో తెలుసా? తెలిస్తే గెలిస్తే కమలాపురంలో తెలిసి ఉండొచ్చు, అక్కడో ఇక్కడో ఇంటి పక్కలలోకో వాళ్ళకో వీళ్ళకు. కానీ మరి తెలంగాణ ప్రజానీకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కేసీఆరా కాదా? తెలంగాణ ప్రజానీకానికి ఒక నాయకునిగా గుర్తింపు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి అమలు చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన 100కు 100% మేము అమలు చేస్తాం. మేము అందరం మా పెద్దలందరం కలుస్తాం. ఈ జాతర అభివృద్ధి గురించి ఖచ్చితంగా దేశంలో లేని స్కీములు తీసుకొస్తాం. 100% మీకు అండగా నిలబడతాం. టీఆర్ఎస్ కేసీఆర్ తప్ప వేరే ఉండదు. తెలంగాణ అంటేనే సింగల్ చేయదాతే మర్చిపోని జాతి. ఇంత ఇంత అన్నం నిలబెడితే కూడా మర్చిపోయినటువంటి వంశం మనది. చేసిన మేలు మర్చిపోయేది కాదు. అవకాశం వస్తే ఎట్లా ఉండడం తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసేది